నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే రాజయ్ గురుదత్త శ్రీ గురుదత్త మాస బహుళ పక్ష ఏకాదశి రమా ఏకాదశిగా జరుపుకునేటటువంటి ఏకాదశి ఏకాదశి సోమవారం రావటం అనేది చాలా చాలా విశేషం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం ఎందుకంటే కేశవులకి అభేధం వారిద్దరికి ఆయన హృదయంలో విష్ణు హృదయంలో శివుడు శివ హృదయంలో విష్ణువు తీరి ఉంటారు అనేది కూడా పురాణ వచనం శాస్త్రవచనం మరి ఆ సోమవారం వస్తున్నటువంటి ఈ రమ ఏకాదశి వైశిష్ట్యం ఎలా వినియోగించుకోవాలి ఆ రోజున ఏం చేయొచ్చు ఒకసారి మీ ద్వారా రమా ఏకాదశి అనేది అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు నేను ఎప్పుడు చెప్తూ ఉంటానో ప్రతి ఒక్క రోజుకి ఒక తిథికి చాలా చాలా విశిష్టత ఉంటుంది రమ అనగానే లక్ష్మీదేవి మరో పేరు రమ ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఈ రమా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో ఎవరైతే లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఆ రోజు పూజిస్తారో ఎవరైతే ఆ రోజు భగవద్గీత పారాయణం చేస్తారో వాళ్ళకి స్వామి ఆరోగ్యం ఐశ్వర్యం సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇస్తారు అలాగే బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారము వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని స్వామి అందరికీ ఇస్తున్నారు కలియుగంలో అశ్వమేధ యాగం లేదు కాబట్టి మరి ఎలాగా ప్రత్యామ్నాయమైన ఏంటి అనుకుంటే ఇట్లా ఏకాదశి వ్రతం చేయటమే ఏకాదశి వ్రతం చేయటమే ఈ రమా ఏకాదశి అలాగే మన ధన త్రయోదశి ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయి అని అంటే మళ్ళీ మనం లక్ష్మీదేవిని పూజించుకోవటానికి భగవంతుడిస్తున్న ఒక అవకాశము అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్క విశేషమైన దినాలు అంటే విశేషమైన తిథులు ఏకాదశి తిథి అలాగే అమావాస్య తిథి అష్టమి తిథి అలాగే యోగాలతో ఉండేటటువంటి రోజుల్ని కూడా పౌర్ణమి తిది ఇలాంటి వాటి కూడా సద్వినియోగం చేసుకోవాలి అయితే ఏకాదశి రోజు ఎవరైతే విష్ణుమూర్తి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన చేస్తారో ఈ వ్రతాన్ని ఆచరించడం అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు కంప్లీట్ గా ఉపవాసం ఉండి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు విష్ణు సహస్రనామ పారాయణము లక్ష్మీదేవి స్తోత్రాలు దత్తాత్రేయ స్వామి గురు దత్తాత్రేయ స్వామి స్తోత్రము ఇవన్నీ కూడా ఆ రోజు అంటే ఆయన నామజపంతో గడపటము అని అర్థం అనమాట ఆ రోజంతా కూడా ఆ తర్వాత ద్వాదశి రోజున పారణ సమయం ఉంటుంది ఆ రోజు వాళ్ళు పారించారు అయితే ఈ ఏకాదశి రోజు లక్ష్మీదేవి మంత్రం అలాగే దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి దత్తాత్రేయ స్వామి నమస్కారాష్టకము చదువుకుంటే చాలా మంచిది నమస్కారాష్టకం నమస్కారాష్టకం అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి దత్తాత్రేయ స్వామి అవతారం కాబట్టి వాళ్ళనే మనం అనగా స్వామి అనగా లక్ష్మి అంటున్నాం కాబట్టి ఈ నమస్కార అష్టకము చదువుకొని లక్ష్మీదేవి స్తోత్రమిస్తా చిన్నది అమ్మవారి ఆరాధన కూడా చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది అద్భుతం ఆ ఆ ద్వాదశి కూడా మంచి అద్భుతమైనటువంటి ద్వాదశి ఏకాదశి ద్వాదశి ఏకాదశి పొద్దున్న సుమారు ఎనిమిదింటికి వెళ్ళిపోతుంది కానీ మనం ఆ ద్వా ఏకాదశిని చేసుకుంటాం అదే ఏకాదశి మరి ఆ మంత్రము అలాగే శ్రీ దత్త ఉంటుంది అది ఒకసారి చదువు శ్రీ దత్తాత్రేయ నమస్కార ఆస్టకము చాలా చక్కగా ఉంటుంది పద్మిని నాకు అసలు చెప్పి నేర్పించడం అనేది చాలా ఇష్టం ఇంకా దానికి కట్టడం ఇంకా ఇష్టం కానీ చూస్తాను ట్రై చేస్తా పాడుకుంటూ చక్కగా చదువుకోవచ్చు శ్రీ దత్తాత్రేయ నమస్కార ఆస్టకం दत्तात्रेयं त्रिमूर्तिरूपं त्रिगुणातीतं नमाम्यहम् अत्रिसुपुत्रम् अनसूयात्मजम् अनगासहितं। नमाम्यहम् चन्द्रानुजश्रीदुर्वासोऽग्रजं सद्गुरुनादं नमाम्यहं काषायाम्बर करुणास्वरूपम् अवधूतचिन्तन नमाम्यहं शङ्खचक्रधर चिन्मयरूपं नमाम्यहं। मालाकमण्डलश्रीचिद्विलासं चतुर्वेदाश्रितनमाम्यहं श्रीपादवल्लभ सद्गुरुरूपं सचिदानन्दं नमाम्यहं नरसिंहसरस्वति यतिवेशधारि औदम्बरवासि అద్భుతం నమస్కార అష్టకం ఇది మామూలుగా చదువుకోవాలంటే చాలా బాగా శృతి కూడా చక్కగా పాడారు యాక్చువల్ గా బాగా చేశారు అంత లేదు గానీ చక్కటి గొంతు లేదు గానీ చక్కగా ఉంది అక్క అంటే వినసంపుగా ఉంది ప్లజెంట్ గా ఉంది మామూలుగా చదువుకోవాలనుకుంటే ఒకసారి మళ్ళీ అదా మామూలుగా కూడా ఒకసారి చదివి శ్రీదత్త్రే నమస్కారాష్టకం దేయం త్రిమూర్తిం త్రిగుణాం నమామ్యహం అత్రిసుపుత్రం అనసూయాత్మజం అనఘాసహితం నమామ్యహం చంద్రానుజ శ్రీ దుర్వాసోగ్రజం సద్గురునాదం నమామ్యహం काषाय अमरकरुणास्वरूपं नवदूतचिन्तन नमाम्यहं शङ्खचक्रधर चिन्मयरूपं सोलाडमरुकनमाम्यहं मालाकमण्डल श्रीचिद्विलासं चतुर्वेदाश्रितनमाम्यहं श्रीपादवल्लभ सद्गुरुरूपं सचिदानन्दं नमाम्यहम् నరసింహ సరస్వతి అతివేషధారి చాలా ఆయనకి నమస్కారాలు తెలియజేయటం ఆయన స్థుతించుకోవటం ఎప్పుడైనా ఆయనకి నమస్కారాలు చేసుకున్నా ఆయన స్థుతిస్తే భగవంతుడికి చాలా చాలా ఇష్టం అంటే వెంటనే మన కోరికలు నెరవేరుస్తారు అనమాట లక్ష్మీదేవికి సంబంధించింది ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమ ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమ హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమ ఆ కూడా చక్కగా చదువుకోవచ్చు అలాగా అంటే దత్తాత్రేయ స్వామి నమస్కార అష్టకం చక్కగా నమస్కారాలు అందులో అనగా స్వామి అనగా మాత కూడా వచ్చారు శ్రీపాదవల్లములు వచ్చారు నృసింహ సరస్వతి వచ్చారు అన్ని దత్తావతారాలు వచ్చాయి అలాగే మహాలక్ష్మి మంత్రాన్ని కూడా చెప్పించుకోవచ్చు రైట్ ఇక ఉపవాసం ఉన్నా లేకపోయినా స్వామి ఆరాధన చేసుకోవడానికి స్తోత్రాలు చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు అంటే మీకు మాకు షుగర్లు ఉన్నాయి మేము ఉండలేము ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు చక్కగా ఫ్రూట్స్ తీసుకోండి పళ్ళు తినండి ఫ్రూట్స్ తీసుకోండి ఈ స్తోత్రాలతో ఈ నామ జపాలతో దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర కి మించిన నామం లేదు నిరంతరం ఈ నామస్మరణ ఆ రోజు చేసుకున్నా కూడా అంతటి ఫలితాన్ని స్వామిస్తారు అద్భుతం అద్భుతం అసలు ఆ ఈ ఇంకా బహుళ పక్షంలో వచ్చేటటువంటి జనరల్ గా బహుళ పక్షంలో వచ్చేటటువంటి రోజులకి అంత పెద్దగా పెద్ద విశేషంగా జరుపుకునేవి ఏమి ఉండవు ఉండవు మాస కాలాష్టమి లేకపోతే ఇట్లా గురువారం అష్టమి వస్తే అనఘాష్టమి చేసుకోవటం ఇట్లానే ఉంటాయి కదా కానీ అసలు ఆశ్వయుజ బహుళ పక్ష రోజులని కూడా ఇంచుమించుగా అటు ధన త్రయోదశి ఆ దీపావళి అమావాస్య ఇప్పుడేమో రమా ఏకాదశి ఏకాదశి ఎలాగా ఉంటుంది అష్టమి ధనత్రయోదశి వరుసగా వచ్చే వరుసగా వచ్చేస్తారు గురుపుష్య యోగంతో సర్వార్దశిష యోగంతో వచ్చిన అష్టమి అలాగే ధనత్రయోదశి అలాగే ఏకాదశి అలాగే ధన్వంతర జయంతి ధన్వంతర జయంతి రాబోతోంది అలాగే దీపావళి వచ్చేసాయి వరుస కదా చక్కగా వినియోగించుకోవాలి రమ రమా ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని విష్ణుమూర్తి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి మన వాళ్ళని కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్తే నమస్తే